हेलो फ्रेंड्स, वेलकम टू न्यूटन एडुकेशन। फ्रेंड्स, ई रोजु रेंडव क्वेश्चन मीलो एवर कोटीश्वरुडुकु संबंधी रेंडव क्वेश्चन रिलीज अयिंदि। आ क्वेश्चन एमिटि अंटे नेपथ्य गायकुडिगा एसपी बालसुब्रह्मण्यं मोदटि चित्रं एदि। नेपथ्य गायकुडु अंटे सिंगर्गा एसपी बालसुब्रह्मण्यं मोदटि चित्रं एदि अनि अडिगाडु। మనకు ఇక్కడ ఆప్షన్లలో ఏమిచ్చాడంటే శంకరాభరణం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సాగర సంగమం, ఆప్షన్ సి శ్రీ శ్రీ మర్యాదరామన్న, ఆప్షన్ డి స్వాతిముత్యం అనే ఆప్షన్లు ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే శ్రీ 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 మర్యాదరామన్న. ఎందుకు అంటే ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే డిసెంబర్ 15, 1966 1966 రిలీజ్ అయింది. ఇది బాలసుబ్రహ్మణ్యం గారి మొట్టమొదటి చిత్రం. కాబట్టి మీరు ఎస్ఎంఎస్ ఎలా చేయాలి అంటే ఈఎంకే అనే లెటర్స్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి మీకు మనకు ఆన్సర్ సి అవుతుంది కాబట్టి ఆన్సర్ సి అని టైప్ చేయాలి. తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి ఏజ్, మీ ఏజ్ ఎంత ఉంటే అంత ఏజ్ టైప్ చేయాలి. మీ ఏజ్ 27 ఉంటే 27 ఎంత ఉంటే అంత. తర్వాత మీరు మేల్ ఆ ఫీమేలా, మేల్ అయితే ఎం అని టైప్ చేయాలి, ఫీమేల్ అయితే ఎఫ్ అని టైప్ చేయాలి. మళ్ళీ స్పేస్ ఇచ్చి మీరు ఏపీకి చెందినవారా టీఎస్కు చెందినవారా, ఏపీకి చెందితే ఏపీ అని టైప్ చేయాలి, టీఎస్కు చెందితే టీఎస్ అని టైప్ చేయాలి. ఇలా చేస్తే మీకు మీరు ఎస్ఎంఎస్ చేస్తే మీకు 3 రూపీస్ అన్నా 4 రూపీస్ అన్నా కట్ అవుతుంది. ఇలా కాకుండా మీరు ఫ్రీగా ఎలా పంపాలి అంటే సన్ ఎన్ఎక్స్టీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్లో ఉంటుంది, గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. ఇది మీరు డైరెక్ట్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ మీరు పార్టిసిపేట్ చేయడానికి అక్కడ చూపిస్తుంది. ఎన్టీఆర్ గారి హోస్ట్గా ఉన్నటువంటి ఒక ఫోటో చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు అక్కడ ఓన్లీ ఆప్షన్సే కనిపిస్తాయి, మీకు అక్కడ క్వశ్చన్ కనిపించదు. మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ ఎలా ఉంటుందంటే మీరు అక్కడ ఆన్సర్ టైప్ చేయమంటాడు, ఆన్సర్ క్లిక్ చేయాలి. తర్వాత మీ ఏజ్ అడుగుతాడు, తర్వాత మీరు మేలా ఫీమేల్ అడుగుతారు, మీరు టీఎస్కు చెందినవారా ఏపీకి చెందినవారా అడుగుతారు, మీ డిస్ట్రిక్ట్ అడుగుతారు. మీ డిస్ట్రిక్ట్ అడిగిన తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతారు. ఇవన్నీ ఎక్కడ అడుగుతారంటే సన్ ఎన్ఎక్స్టీ యాప్లో. ఇదంతా మీరు ఫ్రీగా చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీకు 3 రూపీస్ అయినా 4 రూపీస్ అయినా కట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్లు అయితే మీరు కరెక్ట్గా చేయండి. ఒకసారి తప్పు చేసిందంటే ఆ రోజు మీ ఆన్సర్ రాంగ్గానే పరిగణించబడుతుంది. Okay friends, thank you very much.